మొదట సంగీతం అంటే ఏంటో అర్థం చేసుకుందాం సంగీతం అనేది ఒక నిర్దిష్టమైన శబ్దాల అమరిక మీరు శబ్దాలను ఒక నిర్దిష్ట పద్ధతిలో అమర్చితే అది గోలవుతుంది మీరు శబ్దాలను మరొక పద్ధతిలో అమర్చితే అది సంగీతం అవుతుంది ప్రస్తుతం అన్ని రకాల గోల సంగీతం పేరుతో చలామణి అవుతుంది మీకు శాస్త్రీయ సంగీతం గురించి ఏమైనా తెలిస్తే మీరే గమనిస్తారు శాస్త్రీయ సంగీతం వెనుక అపారమైన గణితం ఉంటుంది అది ఒక నిర్మాణం స్ట్రక్చర్ ఒక గణిత నిర్మాణం నిర్మించబడుతుంది నాకు సంబంధించినంత వరకు నిష్ణాతులైన వారు ఎవరైనా గానం చేయడం నేను చూసినప్పుడు నా అనుభవంలో దానిలో నుండి ఒక పూర్తి జ్యామితి ఉద్భవిస్తుంది కాబట్టి ఒక విధంగా మీరు సృష్టిని ధ్వని రూపంలో పునర్సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు ఒక సంగీతకారుడు ఎంత ప్రగాఢంగా అందులో ఎంత దూరం వెళ్లగలడు అనేది ప్రశ్నార్థకమే కానీ మీరు ప్రయత్నిస్తున్నది అదే మీరు అన్వేషిస్తున్నారు సృష్టిలో సాధ్యమయ్యే అన్ని సంక్లిష్ట జామతీయ నమూనాలను అన్వేషించడానికి ప్రయత్నిస్తున్నారు ఎందుకంటే సృష్టి అనేది కేవలం శబ్దాల సంక్లిష్ట సమ్మేళనం లేదా ప్రకంపనల సమ్మేళనం కాబట్టి మీకు ఇది ఖచ్చితంగా తెలుసు పదాలను గురించి పక్కన పెట్టండి నా ఉద్దేశం నీరసమైన పదాలుంటే ప్రజలు అవి విని కొద్దిగా నీరసించిపోతే అది వేరే విషయంలేండి వారు ఆ శబ్దాలకి అర్థాలను ఇస్తున్నారు ఏ పదాలు లేకుండానే సంగీతం కన్నీళ్లను తేగలదు సంగీతం ఆనందాన్ని తేగలదు సంగీతం ప్రేమను తేగలదు సంగీతం ప్రజల్లో మనోభావాలను భావోద్వేగాలను ఇంకా అనుభూతులను కలగజేయగలదు కేవలం శబ్దం ద్వారా పదాలను ఉపయోగించకుండానే పదాలనేవి మానసిక సంబంధమైనవి శబ్దం అంటే అది అస్తిత్వంతో ఉండే నమూనా ఇందువల్లే ఎటువంటి పదాలు లేని సంగీతం అది చాలా ముఖ్యమైనదే అలాగే భారతీయ సంగీతం చాలా వరకు శబ్దాలు మాత్రమే ఇక్కడ అక్కడ కొన్ని పదాలుంటాయి కానీ చాలా వరకు శబ్దాలే ఎందుకంటే శబ్దం అనేది అస్తిత్వపరమైన నిర్మాణం పదం ఆ పదం యొక్క అర్థం అనేది మానసిక నిర్మాణం నేను గనక తమిళలో ఒక పాట పాడాను అనుకోండి అది మీకు అర్థవంతంగా ఉండదు ఎందుకంటే ఆ భాష మీకు అర్థం కాకపోవచ్చు మీరు గనక నాకు తెలియని వేరే భాషలో పాడితే అది నాకు అర్థవంతంగా ఉండదు ఎందుకంటే దాని అర్థం ఏంటో నాకు తెలియదు కానీ శబ్దం స్వభావం అటువంటిది కాదు మీరు గనక శబ్దాలను ఒక ప్రత్యేకమైన జామితిలో ఉండేలా అమర్చితే మీరెవరన్ను దానితో పట్టింపు లేకుండా అది మీ భావోద్వేగాన్ని కాకుండా నేరుగా అది మిమ్మల్ని తాకుతుంది ప్రాథమికంగా ఇక్కడ సృష్టి ఏ విధంగా జరిగిందో దాన్ని తాకుతుంది కాబట్టి అది జీవాన్ని తాకేందుకు ఒక ప్రయత్నం జీవాన్ని అనుకరించే ప్రయత్నం అది మరొక రూపంలో అదొక అసాధారణమైన విషయం అలాగే దీని ద్వారా ప్రజలు ఆరోగ్యంగా ఇంకా బాగా అవుతారంటే ఖచ్చితంగా అవుతారు మీరు సరైన శృతిని తాకాలి